హైవీర్స్, మీకు బాగా గుర్తుంటే నేను గత కొద్ది రోజుల క్రితమే చాలా చాలా క్లారిటీతో చెప్పున్నా, భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఉత్తర భారతదేశం మీద ఉంటుంది. దక్షిణ భారతదేశం అన్నప్పుడు వారికి ఎవరైతే హెల్ప్ అవుతారో వారితో రాసుకుని పూసుకొని ఉంటారు. అబ్బాయికి తమ పని లేదు అబ్బాయి అనుకుంటే పక్కన పెట్టేస్తారు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఇలా. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా, వాళ్ళ వైసీపీ పార్టీ విషయంలో కూడా నేను ఇదే చెప్పున్నా. అఫ్కోర్స్ టీడీపీ విషయంలో అదే అప్లై అయిందని కూడా చెప్పున్నా, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ సైతం, దట్ మీన్స్ టీఆర్ఎస్ సైతం. లేటెస్ట్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కేంద్రానికి వెళ్ళాయి. హోంమంత్రి అమిత్ షా కదా అన్ని దగ్గర పెట్టుకున్నాడు. అవి చూసి అయిపోయింది, ఇంక వైసీపీ టైం అయిపోయింది, ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ లాస్ట్ ఛాన్సు అన్న వేళ ఆ రిపోర్ట్స్ అన్నీ అది గమనించన్నారు. ఇక ఆగమేఘాల మీద చంద్రబాబు పిలిపి వచ్చింది. ఈ చంద్రబాబు ఈయన ఢిల్లీ వెళ్ళటం అనేది ఏదైతే ఉందో, ఈ విషయం ఈ వైసీపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళు కూడా చెప్పలేకపోయి అన్నారు. అప్పటికప్పుడు ఆగమేఘాల మీద వెళ్ళిపోయి అన్నారు. మొత్తం మనకున్న సమాచారం మేరకు అక్కడ రిపోర్ట్ ఏంటంటే, ఇక నెమ్మదితో టీడీపీతో కలిసి ముందుకు వెళ్ళాలి, టీడీపీతో కలిసి ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పండి, ఒకసారి మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్, బీజేపీని వైసీపీ బీ టీం అనుకుంటూ ఉన్నారు ఏపీలో. ఫస్ట్ మీ ఫ్యాన్స్ కావచ్చు లేదన్నప్పుడు ఇలా అనుకునే వాళ్ళ మైండ్లో నుంచి అది తీసేయాలి. అంటే మీ బీజేపీ వాళ్ళు వైసీపీకి దూరంగా ఉండటమే కాకుండా వైసీపీ చేసిన తప్పులని ప్రజల ముందు ఉంచండి, అండ్ వైసీపీ వారికి సంబంధించి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు వాళ్ళు తప్పు చేస్తే లోపలేండి, ఒప్పు చేస్తే బయట ఉంచండి. సో ఆ రకంగా అడుగులు వేయండి ఏపీకి సంబంధించి. అది ఒకటి చెప్పినట్టు మనకు తెలుస్తుంది. నెంబర్ టూ, తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఏంటి, కాంగ్రెస్ని పైకి ఎదగనీయకుండా చేయటం కోసం బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలు ఇవని అంటూ ఉన్నారు. ఈ వేలో కూడా ఈ కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని కావచ్చు, మిగతా ఇష్యూని వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మీరు ఈ బీఆర్ఎస్కి దూరంగా ఉన్నారని, బీఆర్ఎస్ తప్పు చేస్తే తప్పు ఇదిగో అని చెప్పి జనాల ముందు ఉంచండి, ఒప్పు చేస్తే ఒప్పు అన్నట్టు పక్కన పెట్టేయండి. సో ఈ బీఆర్ఎస్కి మీరు దూరం జరగాలి, అక్కడ వైసీపీకి మీరు దూరం జరగాలి, ఇది జనాలకు అర్థం కావాలి, అప్పుడే టీడీపీతో కలిసి మనం ముందుకు వెళ్ళవచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగానే టీడీపీ జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్ళవచ్చు. ఇది క్లారిటీ ఇచ్చారు. ఇక మెయిన్గా ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ఏమున్నాయి అన్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ దాకా ఎందుకండి, ఊరిలో కూర్చున్న సుబ్బయ్యో ఎల్లమ్మో పుల్లమ్మో ఎవరు నడినే చెప్తారు, ఏముంది అసలు ఈ వైసీపీ ప్రభుత్వం, వాళ్ళు అసలు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, అంటే గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు చెప్తారని మీరు అంటారు. సరే, అఫీషియల్ అన్నది ఏదైనా సరే అఫీషియలే కదా, సో అఫీషియల్ వేలో ఉన్నది ఏంటో చెప్తా. ఫస్ట్ పాయింట్, ఏ అమరావతిని అయితే అద్భుతంగా నిర్మిస్తామని చెప్పేసి, ఇదిగో నా ఇల్లు ఎక్కడే ఉంది ఇదే రాజధాని చెప్పేసి అన్నారు ఎన్నికలకు ముందు, గెలిచిన తర్వాత ఆ విషయాన్ని పక్కన పెట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత జనాల్లో ఉండిపోయింది. ఎప్పుడైతే ఈయన అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులు తెర మీదకు తీసుకువచ్చాడో, పొంతం లేనటువంటి లాజికలు చెప్తూ అసలు ఎక్కడ రాజధాని అన్నది ఏంటో కూడా జనాలకు తెలియనీయకుండా చేసి, డెవలప్మెంట్ విషయంలో ఒక్క అడుగు వేయకపోగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 9 సంవత్సరాలు దాటినా సరే ప్రాపర్లు ఇది రాజధాని చెప్పడానికి ఒకటి స్పష్టంగా కనపడకపోవటం అందరూ కూడా భయంకరమైన వ్యతిరేకత రావడం కారణమైంది. ఫస్ట్ పాయింట్ అసలు ఇది అమరావతి ఆ మూడు రాజధానులు లైక్ ఈ హడావుడి. తర్వాత బటలను నొక్కుతున్నా అని చెప్పేసి అంటూ, ఆ డబ్బులు మీకు పడుతున్నాయి కదంటూ, నేను మంచిస్తానని నన్ను గెలిపించను అంటూ ఏదైతే ఈయన నమ్ముతూ ఉన్నాడు, ప్రజలని పదే పదే అదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటి, సంక్షేమం అయినా సరే ఎంతవరకు సంక్షేమం, అప్పులు చేసి సంక్షేమమా, ఉద్యోగులకు జీతాలు ఆపి సంక్షేమమా, అండ్ మీకు అర్హత లేదని చెప్పేసి కొంతమందిని పాపం తొలగించేసి మీ తొలగించి సంక్షేమమా. సో ఆ వేళ కూడా భయంకరమైన వ్యతిరేకత. తర్వాత కొన్ని చోట్ల టాప్ లెవెల్ ఉన్న వాళ్ళు కాకుండా ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణిలో ఈ పార్టీ సంబంధించిన లీడర్లు ఉంటారు, అండ్ మీతో కొంతమంది ఉంటారు కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకున్న పైన ఉన్న వాళ్ళు లేరు. మీకు తెలిసిందే పార్టీ ఏదైనా సరే, టీడీపీ బీజేపీ వైసీపీ ఏదైనా కానివ్వండి, ఊళ్ళల్లో చిన్నపాటి పదవి ఉన్నా సరే అమ్మ వాళ్ళు చేసే రచ్చ అంతా ఎంత ఉండదు, పార్టీకి నేనేరా ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ ఉండేది ఒక్కొక్కడికైతే. అటువంటి వాళ్ళని పక్కన పెట్టి మొత్తం ఈ వైసీపీ వాలంటీర్లు, సారీ ఏపీలో ఈ గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నారు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ సైడ్ నుంచి ఏవైతే వాళ్ళకి అందాల్సిన ఉన్నాయో
డబ్బు రూపేణ అది వాళ్ళే చేరవేస్తూ ఉన్నారు. ఈ ఇంటింటికి మన గడప మన ప్రభుత్వం అన్నప్పుడు కావచ్చు, జగన్ అన్న మా భవిష్యత్తు స్టిక్కర్ అంజిట్యూషన్లో కావచ్చు, ఇక డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం చూసుకుంటున్నప్పుడు మన విజయసాయి రెడ్డి చెప్పినట్టు అండ్ వేరే చాలామంది అంటున్నట్టు ఈ గ్రామ వాలంటీర్లని వీరికి ఓ రకంగా మన జగన్ గారి యొక్క మానస పుత్రిక గ్రామ వాలంటీర్ వ్యవస్థ అన్నది. సో దానిని హైలైట్ చేయడం ద్వారా ఈ వైసీపీలో ఉన్నటువంటి తృతీయ అండ్ ద్వితీయ శ్రేణి ఉన్నటువంటి నాయకులు మిగతా వాళ్ళంతా కూడా మనల్ని పక్కన పెట్టేశారు, ఏంటి ఇదంతా అని చెప్పేసి భయంకరమైన అసంతృప్తితో ఉన్నారు. సో వాళ్ళు చేజేతులారా స్వయం కృతాపరం, వారి వేరుతో వాళ్ళే కన్ను పొడుచుకోవటం. ఇది పోలవరం, వేర్ ఇస్ పోలవరం? వద్దు 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 వద్దు, రివర్స్ ఎండింగ్ వద్దు, రివర్స్ ఎండింగ్ వద్దు నెత్తినరు మొత్తుకున్నా. ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, ఎక్స్పర్ట్స్ ఎంతమంది చెప్తున్నా సరే లేదు డబ్బులు మిగిలిస్తారు, డబ్బులు మిగిలిస్తారు, 2021 కంప్లీట్ చేస్తాను. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండటమే కాకుండా ఈ మధ్య ఆ లోపం ఈ లోపం అయిపోయిన ఇవన్నీ ఇవో బయటపడుతున్నాయి. ఇప్పట్లో పోలవరం అనేటట్టు కనిపించడం వల్ల 2025 కంప్లీట్ అయ్యిందంటే కేంద్రం అలా చెప్తున్నా సరే ఖచ్చితంగా అవ్వదు. రేపు చంద్రబాబు వచ్చిన సరే 2025 అవ్వదు, 2026 2027 అవ్వాలి, ఇంకంతే. సో అది ఒకటి పోలవరం. అలా ఎన్నో చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చోట్ల అభివృద్ధి అనేది లేకపోగా సరైన రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థలు లేవు, అస్తవ్యస్తం ఎక్కడి అక్కడ. ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఓలల్లో ఉన్నటువంటి జనాలు వాళ్ళకి ఎంత డబ్బులైనా ఉండొచ్చు, లక్షాధికారులైనా కావచ్చు కాక, సొంత వాహనాలు వాడకుండా ఏం చేస్తారు, పొరుగు ఊరికి వెళ్ళాలన్నప్పుడు ఏదైనా ఊరెళ్ళను బస్సులు ఎక్కుతారు. ఈ ఆర్టీసీ ఛార్జీలు ఏ రకంగా పెంచారో ఒకసారి మీరు చూసుకోండి. మళ్ళీ అందులో సరైన సదుపాయాలు గొప్పగా ఉన్నాయంటే మళ్ళీ అలా కనిపించడం వల్ల ఐ థింక్ ఈ రోజు నిన్న పేపర్లో చూశాను విజయనగరం జిల్లాలో ఎక్కడో బస్సు స్టీరింగ్ ఇరిగిపోయి బస్సు బోల్తా పడిపోయింది. దేవుడా, ఏంటంటే బస్సు ఎప్పుడుదో పాతది. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు పాత బస్సులు నడుస్తున్నాయి, కొత్తగా ఏమి రాలా. అండ్ ఆర్టీసీ యూనియన్ నాయకులు చెప్తున్న ప్రకారం కూడా అద్దె బస్సులు పెంచుతూ ఆర్టీసీ బస్సులు తగ్గిస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తున్నారు. సో అక్కడ వ్యతిరేకత. ఇక అన్నింటికి మించి కరెంటు బిల్లులు రా బాబోయ్, నెట్లో వైరడుతున్న చూసి నేనే బిత్రపోతా ఉన్నా. నిజమే ఎంత అబద్ధం ఎంత నా తెలియదు ఏపీలో, బట్ కరెంటు బిల్లులు పెరిగినది అయితే నిజం. సో ఆ బిల్లు నేను మాట్లాడుతున్నా, బిల్లులు వేలల్లో వస్తున్నాయి, వందల్లో వస్తున్నాయి, అది నిజమైన తప్పదు అంటే కంది కామెంటర్ మీరే చెప్పండి. ఆ కరెంటు బిల్లులు చూసి బిత్రపోతా ఉన్నారు. సంక్షేమం పేరిట ఆయన ఇచ్చే 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఏమో కానీ ఆ పన్ను ఈ పన్ను అంటూ లాగటం కానీ ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని చెప్పేసి లాగటం కానీ వామ్మ బాబు ఇంత ఘోరమా అని చెప్పే జనాలు మాకొద్దు బాబు ఈ జగను అని వాళ్ళు అంటూ ఉన్నారు. వీటికి తోడు మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యపాన నిషేధం సగం పక్కన పెడితే వెచ్చలవిడిగా మద్యం ఏరులే పారుతుంది. మరలా అందులో కూడా చీప్ లెక్కర్ గబ్బ రోగాలు తెచ్చే బోల్డ్ అన్ని. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మన అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం డ్యామ్ అంతా కొట్టుకుపోతే అక్కడ నిర్వాసితులకి ఇంతవరకు సరైన పరిహారం అందించబోక ఇల్లు కట్టించకపోక అదొకటి. సో చెప్పుకుంటూ పోతే ఈ బటన్ నొక్కుతున్నా డబ్బులు వేస్తున్నా అన్న దానిలో అది కూడా కొంతమందికి అంది అందక సరే మొత్తానికి అందిన అనుకుందాం పక్కన పెడదాం. ఇది ఒక్కడ తప్ప మిగతా ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి ఇదిగో ఇంత బెస్ట్ అందించాడే అన్న వేలో, ఇది ఒక ముఖ్యమంత్రి ఇంత పరిపాలన బాగా చేశాడే అన్న వేలో ఏమీ కనిపించడం అలా. ఇవే రిపోర్ట్స్ అడగ వెళ్ళాయి, ఇవే జనాలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. రేపటి రోజు ఓట్లు వేసేది కూడా వీళ్ళే. ఇంక ఏ రకం ఓట్లు వేస్తారు చెప్పండి వైసీపీకి? అందుకే వద్దు వైసీపీ వద్దు బాబు, 2019 వాళ్ళని చేరదీసాం చాలు, ఇక ఇప్పుడు మనం భరంపురం అన్న వేళ టీడీపీతో జనసేనతో కలిసి ఎలా పోతున్నాడో మనకు తెలుస్తూ ఉంది. బట్ మీన్వైల్ చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా వైసీపీ బి టీమ్ బీజేపీ అన్న ఫీలింగ్ జనాల్లో పోగొట్టాలి. అండ్ తెలంగాణలో కూడా వాళ్ళు అసలు ఏం చేసింది తెలంగాణకి అండ్ ఏం చేస్తారు, అన్నిటికీ మించి బీఆర్ఎస్ అది చేసింది ఇది చేసింది అని చెప్పేసి చాలా తప్పులు చెప్తున్నారు. ఆ తప్పులు ప్రూఫ్లు చేపెట్టని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అలా వీళ్ళు చూపెడతల్లా, అలా చూపెట్టగలిగి ముందుకు గనక వెళ్తే అక్కడ ఇక్కడ టీడీపీతో కలిసి బీజేపీ ముందుకు వెళ్తే సూపర్గా ఉండటం గ్యారంటీ. బీజేపీ అధికారంలోకి రావచ్చు రాకపోవచ్చు, బట్ దాని గ్రాఫ్ పెరుగుతుంది, ఇమేజ్ పెరుగుతుంది అండ్ సీట్లు ఓట్లు పెంచుకోగలుగుతారు. ఇది ఓవరాల్గా చంద్రబాబు గారి యొక్క బీజేపీ మీన్ ఢిల్లీ టూర్కి సంబంధించి ఉన్న అప్డేట్. అండ్ అంతిమంగా బీజేపీ ఆట మొదలెట్టింది, ఇక వైసీపీని పక్కనెట్టినట్టే అన్నింటికి మించి వైసీపీకి కష్టాలు మొదలైనట్లే. అవన్నీ కూడా చేతులారా వాళ్ళు చేసుకున్నటువంటి దాని నియమనాలు మీరే కింద కామెంట్ రూపంలో చెప్పండి.